Dear students, welcome to my classroom. Iroju Pavanapunya Vibhajana Pattikalu Rekha Chitralu Adhyayamlo Manam Intavaraku Pavanapunya Vibhajana Pattikala Gurinchi Nerchukunnam Kada. Iroju Rekha Chitralu Pavanapunya Bahubujulu Pavanapunya Vakralu Mariyu Sanchita Pavanapunya Vakralu Vitini OG Vakralu Antam Viti Gurinchi తెలుసుకుందాం. అయితే ఇవి మనకు అభ్యాసము 7.3లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఆ 7.3 అభ్యాసంలోకి మనం వెళ్ళిపోదాం. ఓకే, ముందు ఒక సమస్య చూద్దామా. 45 మంది విద్యార్థుల యొక్క ప్రజ్ఞా సూచిక స్థాయిలు ఇవ్వబడినవి. క్రింది వర్గీకృత పౌనఃపున్య విభాజనానికి సోపాన రేఖాచిత్రము నిర్మించండి. పట్టిక తరగతి లో ఐక్యూ స్థాయిలు ఇచ్చాడు, విద్యార్థుల సంఖ్య ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు ఐక్యూ స్థాయి అంటే ప్రజ్ఞా సూచిక. సాధారణంగా విద్యార్థుల యొక్క ప్రతిభ, వాళ్ళ యొక్క ప్రజ్ఞ ఏ స్థాయిలో ఉంది అనేది సూచించడానికి దీన్ని వాడుతుంటాం మనం. అయితే ఈ ప్రజ్ఞా సూచిక ఎంత ఎక్కువగా ఉంటే విద్యార్థి అంత ప్రతిభావంతుడైనట్టు విద్యార్థి అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ మనకు ఈ ప్రజ్ఞా సూచీలు 60 నుంచి 70 మధ్యలో ఉన్న విద్యార్థులు 2, ప్రజ్ఞా సూచి 70 నుంచి 80 మంది మధ్య ఉన్న విద్యార్థులు 5, 80 నుంచి 90 మధ్య ఉన్న విద్యార్థులు 6. ఈ విధంగా మనకు విద్యార్థుల సంఖ్య ఇవ్వబడింది. దీనిని మనము సోపాన రేఖాచిత్రం. సోపాన రేఖాచిత్రాలు అంటే మీరు చిన్న తరగతులు నేర్చుకొని ఉంటారు, అయినా ఇక్కడ మనం చాలా విపులంగా వాటి గురించి నేర్చుకుంటాం. ఈ సోపాన రేఖాచిత్రాలు నిర్మించాలి ఇప్పుడు మనం. అయితే మనము సోపాన రేఖాచిత్రాలు నిర్మించడంలో ముందు ఏం చేస్తాం, గ్రాఫ్ పేపర్ తీసుకుంటాం కదా. సో గ్రాఫ్ పేపర్ వచ్చింది. ఈ గ్రాఫ్ పేపర్లో మనకు ఈ పెద్ద గళ్ళు ఉన్నాయి కదా. ఈ పెద్ద గళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిట్లా మనం భావిస్తాం. ఒక్కొక్క పెద్ద గడి నుంచి ఒక్కొక్క రెండు పెద్ద గళ్ళ మధ్య, అంటే రెండు లైన్ల మధ్య 10 చిన్న లైన్లు ఉంటాయి కదా. ఈ 10 చిన్న లైన్లు ఒక్కొక్కటి ఇంకొక, అంటే ఈ సెంటీమీటర్ ఉంటుంది ఈ పెద్దగళ్ళ మధ్య దూరం, ఈ సెంటీమీటర్ మధ్యలో ఒక్కొక్కటి ఒక్కొక్క మిల్లీమీటర్ అన్నమాట. అయితే ఇందులో మొదటి ఒకటి లేదా రెండు లైన్లు మనకు ఇక్కడ మనం గీయాల్సిన దాన్ని బట్టి, నిర్మించవలసిన రేఖాచిత్రంని బట్టి ఒకటి లేదా రెండు లైన్లు కింది నుంచి కానీ పైనుంచి కానీ వదిలి మనం ఎక్స్ అక్షం వై అక్షాలు నిర్మించుకోవాలి. సో ముందుగా నేను ఎక్స్ అక్షం నిర్మిస్తున్నాను. కింది నుంచి ఒక లైన్ వదిలిపెట్టేసి, ఒక గడి వదిలిపెట్టేసి ఎక్స్ అక్షం నిర్మించాను. అట్లాగే ఎడమ నుంచి ఒకటి లేదా రెండు లైన్లు వదిలిపెట్టి వై అక్షాన్ని నిర్మిద్దాం. సో ఇది ఎక్స్ అక్షం కదా. సో ఇక్కడ ఎక్స్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇది వై అక్షం, వై పెడుతున్నాను. ఈ రెండు అక్షాల ఖండన బిందువుని మనం మూల బిందువు అంటాం. దీన్ని ఓ చేత సూచిస్తాం. అక్కడ 0 పెడుతున్నాను. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు ఇది మనం నిర్మించవలసిన ప్రజ్ఞా సూచీలు 10-10 తేడాతో ఉన్నాయి కదా. సో ఇవి కూడా 10-10 తేడాతో తీసుకుంటే మనకు సులభంగా ఉంటుంది. అంటే 0 తర్వాత వచ్చేది 10, 20, 30 అట్లా తీసుకుంటే మనకు 60 దాకా ఏమీ లేదు కాబట్టి మనకు ఈ ప్రాంతం మొత్తం ఖాళీగా ఉంటుంది ఎట్లయినా. మళ్ళీ 0 నుంచి తీసుకుంటే మనకు 130 వరకు ఇక్కడ లైన్లు సరిపోకపోవచ్చు, గడిలు సరిపోకపోవచ్చు. కాబట్టి మనం సరాసరి 60 నుంచి తీసుకోవచ్చు. ముందు మా ప్రాంతం ఎట్లాగో ఖాళీగానే ఉంటుంది కాబట్టి వాటిని సూచించాల్సిన అవసరం లేదు. 60 ముందు వరకు మనం ఇక్కడ గడులను సూచించాల్సిన అవసరం లేదు. సో 60 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక సింబల్ పెట్టుకుంటాం, దానికి పింక్ మార్క్ అంటాం. ఈ మార్క్ని మనం పెట్టుకున్న తర్వాత
ఇప్పుడు 60 నుంచి ప్రారంభిస్తాం. 60 తర్వాత గడికి 10 ఎక్కువ అంటే 70, తర్వాత గడికి మళ్ళీ 10 ఎక్కువ 80, 90, 100, 110, అట్లా మనకు ఎంతవరకు కావాలి 130 వరకు కావాలి. కాబట్టి తక్కువ తక్కువ 130 వరకు పెట్టుకోవాలి. 2-3 ఎక్కువ పెట్టుకున్నాం వచ్చే నష్టం లేదు. 130, 140, 150, సో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 150 మనకు 130 వరకే ఉంది కాబట్టి 140 వరకు పెట్టుకున్నాం. సో ఇప్పుడు అట్లాగే ఇప్పుడు విద్యార్థుల సంఖ్య తక్కువలో తక్కువ 2 నుంచి ఎక్కువలో ఎక్కువ 10, అంటే ఒక్కొక్క గడికి ఒక్కొక్కటి తీసుకున్నా మనకు సరిపోతుంది ఇప్పుడు. కాబట్టి 1 నుంచి ప్రారంభించవచ్చు, డైరెక్ట్గా 2 నుంచి కూడా ప్రారంభించవచ్చు, కానీ 1కి 2 పెద్ద దూరం లేదు కాబట్టి 1 నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది. 1, ఆ తర్వాత 2, తర్వాత 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒకవేళ మనకు 20 దాకా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటే 20 సరిపోదు. కాబట్టి ఒక్కొక్క గడికి ఇద్దరు విద్యార్థుల చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ 50 మంది ఉన్నారనుకోండి, అప్పుడు ఒక్కొక్క గడికి 5 విద్యార్థుల చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఇక్కడ ఎంత మేర ఈ వ్యాప్తి ఎలా ఉంది, విద్యార్థుల సంఖ్య వ్యాప్తి ఎలా ఉంది అనేది చూసి మనం ఈ వైఅక్షం పైన విలువల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక మనం ఎక్స్ అక్షం పై ఏం సూచించాం, ఐక్యూ స్థాయిలను సూచించాం కదా, 60, 70, 80 వేటి ఐక్యూ స్థాయిలు. కాబట్టి ఇక్కడ మనం అది ఒక బాణం గుర్తు ద్వారా సూచిద్దాం. ఎక్స్ అక్షం పైన మనం ఏం సూచించాం, ఐక్యూ స్థాయిలు. మరి వైఅక్షం పైన ఏం సూచించాం, విద్యార్థుల సంఖ్య. కాబట్టి వైఅక్షం పైన బాణం గుర్తు ద్వారా ఇది విద్యార్థుల సంఖ్యని సూచిస్తుందని రాస్తున్నాం. ఇప్పుడిక మనం చేయాల్సిన పని ఏంటంటే 0 నుంచి మనం ఈ 60, ఐక్యూ స్థాయి 60, 70 అనేది ఉన్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారు. కాబట్టి 60 నుంచి 70 మధ్యలో 2 దగ్గర, ఈ 2కు సరాసరిగా స్ట్రైట్గా చూసుకొని 60 నుంచి 70 ఉన్న లైన్ల మధ్యలో ఈ విధంగా లైన్ తీసుకుంటాం. 60కి 70 గడుల మధ్యలో 2 దగ్గర ఈ విధంగా లైన్ తీసుకుంటాం. ఆ తర్వాత 70, 80కి 5 ఉంది కదా, కాబట్టి 70 నుంచి 80 మధ్యలో చక్కగా 5 దగ్గరికి వెళ్ళి ఈ 2 గడుల మధ్య గీత గీసుకుంటాం. చూడండి ఆ విధంగా. నెక్స్ట్ 80 నుంచి 90 మధ్యలో మనకు 6 ఉంది, కాబట్టి 80 నుంచి 90 మధ్యలో 6 దగ్గర గీసుకుంటాం. 90 నుంచి 100 మధ్యలో 10 ఉంది, కాబట్టి 10 దగ్గర 90 నుంచి 10 మధ్యలో గీసుకుంటాం. అట్లాగే 100 నుంచి 110 మధ్యలో 9 ఉంది, కాబట్టి 100 నుంచి 110 మధ్యలో 9 దగ్గరికి వెళ్ళి లైన్ గీస్తాం. అట్లాగే 110 నుంచి 120 మధ్యలో 8 ఉంది, కాబట్టి 8 దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం. 120 నుంచి 130 మధ్యలో 5 ఉంది, కాబట్టి 120 నుంచి 130 మధ్యలో 5 దగ్గరికి వెళ్ళి లైన్ గీస్తాం. ఇప్పుడు ఈ లైన్లను మనం ఏం చేస్తామంటే, ఈ 60, 70 మధ్యలో 2 దగ్గర గీసాం కదా, ఆ చివర్ల నుంచి కింది వరకు స్కేల్ సహాయంతో ఈ ఎక్స్ అక్షం దాకా గీతలు గీసుకొని వాటి మధ్యలో మనకు ఇష్టం వచ్చిన రంగుని లేదా పెన్సిల్ తోటే షేడ్ చేస్తాం. చూడండి ఆ విధంగా నేను డైరెక్ట్గా షేడ్ చేస్తూ గీసేశారు. మీరు గీసిన తర్వాత లైన్స్ కొట్టుకున్న తర్వాత షేడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 70 నుంచి 80 మధ్యలో 5 దగ్గర ఉంది కదా, సో అక్కడ కూడా షేడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 80 నుంచి 90 మధ్యలో, 90 నుంచి 100 మధ్యలో షేడ్ చేశాను. 100 నుంచి 110 మధ్యలో, 110 నుంచి 120 మధ్యలో ఆ విధంగా
అన్ని షేడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పైన స్కేల్ రాయాల్సి ఉంటుంది. స్కేల్ అంటే ఎక్స్ అక్షం పైన ఏ విధంగా తీసుకున్నాం, ఎటువంటి విలువలు తీసుకున్నాం, వై అక్షం పైన ఎటువంటి విలువలు తీసుకున్నాం, స్కేల్ ఆధారం స్కేల్ని ఏ విధంగా తీసుకున్నాం అనేది మనం ఇక్కడ రాయాలి. ఖచ్చితంగా స్కేలు ఎక్స్ అక్షం పైన ఏ విధంగా తీసుకున్నాం, ఒక్కొక్క యూనిట్కి అంటే ఇక్కడ రెండు గళ్ళ మధ్య దూరాన్ని యూనిట్ అంటాం, ఒక యూనిట్కి 10 మంది విద్యార్థుల చొప్పున తీసుకున్నాం కాబట్టి ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ 10 IQ స్థాయిలు ఇవి కదా, ఒక గైడ్కి 10 IQ స్థాయిలు చొప్పున తీసుకున్నాం కాబట్టి ఒక యూనిట్కి 10 IQ స్థాయిలు. అట్లాగే వై అక్షం పైన ఏం చేసాం, ఒక్కొక్క గడికి ఒక్కొక్క విద్యార్థి చొప్పును తీసుకున్నాం కాబట్టి వై అక్షం పైన ఒక యూనిట్కి ఒక విద్యార్థి. ఈ విధంగా స్కేల్ రాయడంతో మనం గీయవలసిన సోపాన రేఖాచిత్రం పూర్తి అవుతుంది. సో మనం చక్కటి రేఖాచిత్రాలు గీస్తే మనకు చాలా అందంగా మనం గీస్తున్నటువంటి సోపాన రేఖాచిత్రాన్ని అవగాహన చేసుకోవడానికి వీలుంటుంది. అంటే మనం ఇట్లా మరి ఈ రేఖాచిత్రాల ద్వారా మన ప్రయోజనం ఏంటి అంటే చూడగానే మనకు ఒక దత్తాంశం పైన ఒక అవగాహన ఏర్పడుతుంది, ఓహో 90 నుంచి 100 మధ్య చాలా ఎక్కువ మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు అనేది చూడగానే మనకు అర్థమవుతుంది అన్నమాట కదా. ఇది ఇప్పుడు ఈ గ్రాఫ్ మీకు చిన్నగా ఉన్నట్లుంటే ఒకవేళ మనం మీరు గీసుకోవడానికి అనుకూలంగా నేను పెద్దగా ఇస్తున్నా చూడండి. సో దీన్ని బట్టి మీరు గీసుకోవచ్చు. సో ఇది మనకు సోపాన రేఖాచిత్రం మొదటి సమస్య. ఇప్పుడు రెండవ సమస్యకి వెళ్దాం. 7వ తరగతి వార్షిక పరీక్షలలో 600 మంది విద్యార్థులు సాధించిన మార్కులు క్రింద పౌనఃపున్య విభజన పట్టికలో ఇవ్వబడ్డాయి, సోపాన రేఖాచిత్రమును నిర్మించండి. మార్కులు ఇక్కడ తరగతి అంతరాలుగా ఇవ్వకుండా మార్కులు ఇచ్చాడంటే మధ్య విలువలు ఇచ్చాడనమాట. ఆ మధ్య విలువలను బట్టి మనం తరగతులు నిర్మించుకొని మనమే తరగతులు నిర్మించుకొని సోపాన రేఖాచిత్రాన్ని నిర్మించాలి. ఓకే, సో అంటే ఇక్కడ 360 మార్కులు వచ్చిన వాళ్ళు 100 మంది, 400 మార్కులు వచ్చిన వాళ్ళు 120 మంది, అంటే 40-40 తేడాలో ఇచ్చాడు కరెక్ట్గా. కాబట్టి మనం తరగతులు నిర్మించుకోవాలి. సో వరుస తరగతి మార్కుల మధ్య భేదం ఏమిచ్చాడు, 40-40 పేర్కొంటూ పోయింది కదా, కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 460, 400 మైనస్ 360 అంటే ఎంత అవుతుంది, 40. సో వరుస తరగతి మార్కుల మధ్య భేదం హెచ్ ఈజ్ ఈక్వల్ 40 ఉంది కదా. మనం ఒకసారి మార్కులు అంటే తరగతి మధ్య విలువలు ఇచ్చినప్పుడు తరగతులు ఏ విధంగా రాసుకుంటాం, ముందు ఈ అంతరాన్ని సగం చేస్తాం అంటే h/2 చేస్తే 20. ఇప్పుడు మొదటి తరగతి ఏ విధంగా తీసుకుంటాం, 360 - 20 నుంచి 360 + 20 ఆ విధంగా తీసుకుంటాం. కాబట్టి ముందు తరగతిని ఎక్స్ అనుకుంటే ఈ తరగతి మధ్య విలువ ఎక్స్ అనుకుంటే తరగతి హద్దులు ఏమవుతాయి, x - h/2, x + h/2 అవుతాయి కదా. మనం ఇంతకుముందే చూసాం మనం ఇటువంటి సమస్య. కాబట్టి ఆ విధంగా మొదటి తరగతి ఏమవుతుంది, x - h/2. ఇక్కడ తరగతి మార్కు ఎంత, మధ్య విలువ ఎంత ఇచ్చింది, 360. 360 - 20 నుంచి 360 + 20 వరకు అంటే 340 నుంచి 380 వరకు. ఇది మొదటి తరగతి. మరి రెండవ తరగతి ఏమవుతుంది, మళ్ళీ 400 - 20 నుంచి 400 + 20 వరకు అంటే 380 నుంచి 420. అదేవిధంగా మూడవ తరగతి ఏమవుతుంది, 420 నుంచి 420. ఈ విధంగా మిగతా తరగతులు రాసుకుంటే 460 - 500, 500 - 540, 540 - 580. ఇప్పుడు మనం ముందు పట్టికను మళ్ళీ గీద్దాం, ఎందుకంటే తరగతులు మనకు లేవు కదా. సో పట్టికను మళ్ళీ గీసినట్లయితే మార్కుల ద్వారా తరగతి అంతరం రాసుకొని పౌనఃపున్యం అంటే విద్యార్థుల సంఖ్యను రాసుకున్నాము. సో ఇప్పుడు ఈ పట్టికను ఆధారంగా మనం సోపాన రేఖాచిత్రం నిర్మించాలి. సో ఇంకొక పేపర్ తీసుకొని, ఓకే ఇక్కడ పట్టిక వచ్చింది కదా,
ఇప్పుడు సోపాన రేఖాచిత్రం నిర్మించాలంటే మనకు కావాల్సింది ఫస్ట్ గ్రాఫ్ పేపర్ కావాలి. సో గ్రాఫ్ పేపర్ తీసుకొని ముందు ఏం చేస్తున్నా, ఎక్స్ అక్షం తీసుకుంటున్నాం, వై అక్షం. సో ఎక్స్ అక్షం దగ్గర ఎక్స్ అని, వై అక్షం దగ్గర వై అని పెట్టేసి ఇక్కడ రెండు అక్షాల కన్నా బిందువు ఏంటిది, మూల బిందువు ఓగా సూచిస్తాం. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మనం 340 నుంచి స్టార్ట్ చేస్తున్నాం, 40-40 చొప్పున తీసుకుంటున్నాం కదా. తరగతి యంత్రం 40 ఉంది కాబట్టి ప్రతి గడికి 40 చొప్పున పెంచుకుంటూ పోతాము. మరి చెప్పాం కదా 100 నుంచి మనం రాసుకుంటూ వెళ్తే ఆ విధంగా మనకు సరిపోయే అవకాశం ఉండదు కాబట్టి డైరెక్ట్గా 340 నుంచి స్టార్ట్ చేస్తాం. కాబట్టి క్వింక్ మార్క్ పెట్టేసి మొదటి ఎంత 300, మొదటి గడి దగ్గర 340, తర్వాత 380, తర్వాత 40-40 పెంచుకుంటూ 4-20, 4-60, 500, 5-40, 5-80, 620, 660. చాలు మనకు, ఇంకా అవసరం లేదు కదా. ఇప్పుడు ఎక్స్ అక్షం పైన చూడండి పౌనఃపున్యం తీసుకోవాలి. ఇది 60, తక్కువలో తక్కువ 60 ఉంది, ఎక్కువలో ఎక్కువ 100 ఉంది. కాబట్టి ఇంతకుముందు తీసుకున్నట్టు ఒక్కొక్కటి తీసుకుంటే 100 గళ్ళు మనకు అందుబాటులో లేవు కాబట్టి ఒక్కొక్క గడికి 10 విద్యార్థుల చొప్పున తీసుకుందాం. ఓకే, సో మరి 10 గురించి కూడా తీసుకుంటే అవసరం 140 వరకు గీయాలంటే 14 గళ్ళు కావాలి మనకు అందుబాటులో ఉండే కాబట్టి సరాసరి 60 నుంచే తీసుకుందాం. 60-70 10-10 చొప్పున పెంచుకుంటూ పోతున్నాం. 80-90-100-120-130-140-150 వరకు వచ్చింది తీసుకున్నాం. మనకు 140 వరకే కాబట్టి సరిపోయింది. ఇప్పుడు 340 నుంచి 380 మధ్య ఎంతమంది ఉన్నారు విద్యార్థులు, 100. కాబట్టి 340 నుంచి 380 మధ్య ఈ విధంగా 100 దగ్గరికి వెళ్ళి, సారీ ముందు ఇక్కడ మనం ఇవి గీయాలి కదా, ఎక్స్ అక్షం పైన సూచించాం, వై అక్షం పైన సూచించాం, ఎక్స్ అక్షం పైన తరగతి యంత్రం మార్కులు సూచించాం, వై అక్షం పైన పౌనఃపున్యం విద్యార్థుల సంఖ్యను సూచించాం, గడికి 10 చొప్పున. ఇప్పుడు అన్ని సూచించిన తర్వాత ఇక 340 నుంచి 380 మధ్య ఎంతమంది, 100 మంది కదా. సో 100 దగ్గర ఈ విధంగా లైన్ తీసుకుంటాం. తర్వాత 380-420 మధ్యలో 125, అంటే 120-130 మధ్యలో మనకు 10 గళ్ళు ఉన్నాయి కదా, ఆ 10 గళ్ళలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చొప్పున తీసుకుంటాం. కాబట్టి ఫస్ట్ చిన్న లైన్ 121, తర్వాత చిన్న లైన్ 122, తర్వాత చిన్న లైన్ 123, అట్లా మధ్యలోది 125 అవుతుంది. కాబట్టి ఆ మధ్యలో తీసుకొని నేను 125 దగ్గర ఈ విధంగా తీసుకుంటున్నాను. 120-130 మధ్యలో ఉంటుంది 125 అంటే, కాబట్టి కరెక్ట్గా మధ్యలో గీస్తాం. తర్వాత 420-460 మధ్యలో 140, కాబట్టి 420-460 మధ్యలో 140 దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాను. అదేవిధంగా 460-595, కాబట్టి 95 అంటే 100-90 మధ్యలో ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో, కాబట్టి అక్కడ గీసుకుంటున్నాను. నెక్స్ట్ 500-540 అంటే 80, కాబట్టి ఇది సమస్య లేదు, డైరెక్ట్గా 80 పైన గీసుకోవచ్చు. తర్వాత 540-580 మధ్యలో 60, సో డైరెక్ట్గా 60 దగ్గర గీసేస్తున్నాం. గీసి ఇప్పుడు ఈ రెండు లైన్లను కిందికి కలిపి మధ్యలో ప్రాంతాన్ని మనం షేడ్ చేస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ ఇంతకుముందు మాదిరిగానే లైన్లు గీస్తూ పైనుంచి కిందికి లైన్లు గీస్తూ వాటి మధ్య భాగాన్ని మనం మనకి ఇష్టం వచ్చే రంగుతో కానీ పెన్సిల్తో కానీ షేడ్ చేస్తాం. షేడ్ చేసాం కదా, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, స్కేల్ రాసుకోవాలి. స్కేలు, సో ఎక్స్ అక్షం పైన ఒక్కొక్క యూనిట్కు 40-40 పెంచుకుంటాం పోయిన మార్కులు, కాబట్టి ఎక్స్ అక్షం పైన ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ 40 మార్కులు. మరి వై అక్షం పైన ఒక్కొక్క యూనిట్కు 10-10 పెంచుకుంటూ పోయినాం, ఏంటిది విద్యార్థుల సంఖ్య,
కాబట్టి వై అక్షం పైన ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ 10 మంది విద్యార్థులు. సో స్కేల్ రాయడంతో మనకు ఈ రేఖాచిత్రం పూర్తి అవుతుంది. సో దీన్ని ఇంకా పెద్దదిగా చూద్దామా, ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక మూడో సమస్య చూద్దాం. ఒక వర్గీకృత పౌనఃపున్య విభాజనం నందు 250 మంది శ్రామికుల ఒక వారపు వేతనాలు ఇవ్వబడ్డాయి. అంటే వారానికి ఎంత వేతనం అనేది. ఈ దత్తాంశమునకు సోపాన రేఖాచిత్రము మరియు పౌనఃపున్య బహుభుజులను ఒకే గ్రాఫ్ నందు నిర్మించండి అంటున్నాడు. సో సోపాన రేఖాచిత్రం ఆల్రెడీ చూసాము, ఇప్పుడు అదనంగా పౌనఃపున్య బహుభుజి కూడా నిర్మించాలి మనం. సో పౌనఃపున్య బహుభుజి ఏందనేది కూడా చూద్దాము ఈ గ్రాఫ్లో. సో ఫస్ట్ ముందు పట్టిక తీసుకోవాలి కదా, పట్టిక రాసుకోవాలి కదా. సో వారు ఇచ్చిన పట్టిక ఈ విధంగా ఉంది. అంటే 500 నుంచి 550 మధ్య వేతనం పొందుతున్న శ్రామికుల సంఖ్య 30, 550 నుంచి 600 మధ్య వేతనం పొందుతున్న శ్రామికుల సంఖ్య 42, ఈ విధంగా ఇవ్వబడింది. అట్లా 800 వరకు. సో ముందు మనం గ్రాఫ్ తీసుకుందాం. అంటే ముందు పౌనఃపున్య బహుభుజి నిర్మించడానికి మనకు తరగతి మధ్య విలువలు కూడా అవసరం ఉంటాయి. కాబట్టి తరగతి మధ్య విలువలు పౌనఃపున్య బహుభుజి నిర్మించడానికి కావాల్సిన బిందువులు మనం ముందు పట్టికలో రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ముందు పట్టిక వేశాను. తరగతి మధ్య విలువ మరి 500 నుంచి 550కి మధ్య విలువ అంటే ఏంటి, రెండు కూడి సగం చేయాలి. రెండు కూడితే ఎంత అవుతుంది, 1050. 1050లో సగం ఎంత అవుతుంది, 525. కాబట్టి రాశాను. నెక్స్ట్ అదేవిధంగా ఈ రెండింటి మధ్య విలువ 550, 600 కూడితే 1150. కాబట్టి దాన్ని రెండు చేత భాగిస్తే 575. ఆ విధంగా తరగతి మధ్య విలువలు రాసుకుంటూ వెళ్తాం. రాసుకుంటూ వెళ్ళిన తర్వాత పౌనఃపున్య బహుభుజి నిర్మించడానికి కావాల్సిన బిందువులు ఏంటి అంటే, ఈ తరగతి మధ్య విలువను మొదటి నిరూపకంగా, శ్రామికుల సంఖ్యను రెండవ నిరూపకంగా బిందువులు నిర్మిస్తాం. అంటే 525, 30 ఆ విధంగా. అట్లాగే 575, 42, 625, 50 ఈ విధంగా అన్ని బిందువులు రాస్తాం. ఇప్పుడు మనం గ్రాఫ్ నిర్మించుకుందాం. ముందు ఎక్స్ అక్షం గీస్తున్నాను, వై అక్షం గీస్తున్నాను. ఎక్స్ వై మూల బిందువు. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, 500 నుంచి స్టార్ట్ చేసి 50 చొప్పున తీసుకుంటే సులభంగా ఉంటుంది. కాబట్టి 500 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పింక్ మార్క్ పెడదాం. సో మొదటిది 500, 50 పెంచుకుంటూ పోదాం. అట్లా మనకు కనీసం 800 వరకు రావాలి. సో 900 వరకు గీశాను. అట్లాగే వైఅక్షం పైన తక్కువలో తక్కువ 28 నుంచి ఎక్కువలో ఎక్కువ 55 వరకు ఉంది. కాబట్టి మనం 10 చొప్పున తీసుకోవచ్చు కదా. అంటే ఫస్ట్ 10, తర్వాత 20, 30, 40, 50, 60, 70, 80, 90 అట్లా 100 వరకు తీసుకున్నాను. మనకు అత్యధికంగా 55 చాలు. సో ఇప్పుడు ఎఫ్ అక్షం పైన ఏం తీసుకున్నాం, మనం వారపు వేతనం తీసుకున్నాం. కాబట్టి ఎక్స్ అక్షం పైన ఏం సూచించామో రాయండి, వారపు వేతనం రూపాయల్లో తీసుకున్నాం. అట్లాగే వై అక్షం పైన శ్రామికుల సంఖ్య తీసుకున్నాం. ఇప్పుడు ముందు సోపాన రేఖాచిత్రం నిర్మించి దానిపైనే గ్రాఫ్లు నిర్మించామంటుండు, పౌనఃపున్య బహుభుజి నిర్మించామంటున్నాడు. కాబట్టి ముందు సోపాన రేఖాచిత్రం నిర్మించడం కోసం 500 నుంచి 550 మధ్య 30 దగ్గర మనం లైన్ గీసుకోవాలి. సో గీసాం. తర్వాత 550 నుంచి 600 మధ్య 42 దగ్గర ఆ విధంగా
చూడండి, 500 నుంచి 650 మధ్య 50, ఆ తర్వాత 45, అంటే 40-50 మధ్యలో. ఈ విధంగా నెక్స్ట్ 28. 28 అంటే ఏం చేస్తామని, 20 పైన 8 చిన్న గళ్ళు లెక్క పెట్టితే 28కి వస్తుంది. కాబట్టి అక్కడ గీసేసి, సో మనం ఇంక ఇప్పుడు మనం క్రిందికి లైన్లు గీసి వాటిని షేడ్ చేయాలి కదా. సో ఆ విధంగా అన్ని షేడ్ చేస్తున్నాను. తర్వాత మనం బిందువులు గుర్తించుకోవాలి. ఈ విధంగా మొదటి బిందువు 525.35. ఇక్కడితో సోపాన రేఖాచిత్రం పూర్తి అయింది, కానీ అందులోనే మనం పౌనఃపున్య బహుభుజి కూడా నిర్మించాలి. కాబట్టి ఏం చేస్తామంటే ముందు ఈ బిందువుల్ని గుర్తించుకుంటాం. ఏ విధంగా అంటే 525.30 దగ్గర మొదటి బిందువు. 525 అంటే ఎక్కడ ఉంటుంది, 500 నుంచి 550 మధ్య ఉంటుంది. అక్కడి నుంచి ప్రారంభించి చక్కగా 30 దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఈ విధంగా బిందువు పెట్టాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మొదటి సోపానం పైన మధ్య బిందువే. కానీ మనకు ఈ సోపానం లేకపోతే కేవలం పౌనఃపున్య బహుభుజి నిర్మించాలంటే బిందువులు మాత్రమే తీసుకుంటాం. కాబట్టి మీరు బిందువులే అలవాటు చేసుకోండి, మధ్యలో అని కాకుండా బిందువులు అలవాటు చేసుకుంటే మనం తర్వాత వేరే సమస్యల్లో కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత 575.42, అంటే 575 అంటే 550-600 మధ్య కదా, అక్కడి నుంచి కరెక్ట్గా ఎక్కడికి వెళ్తాం, 42 దగ్గరికి వెళ్తాం. వెళ్ళి అక్కడ బిందువు గుర్తించుకున్నాం. ఆ తర్వాత 625 దగ్గరికి వెళ్ళి 50. అదేవిధంగా 675.55, 725.45, 775.28. అంటే సోపాన రేఖాచిత్రం పైన నిర్మించాలంటే మనం ఏమీ సూచించాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ లైన్ల పైన మధ్య బిందువులు తీసుకుంటే అయిపోతుంది అన్నమాట. తీసుకొని ఇప్పుడు వీటిని మనం స్కేల్తో కలపాలి. బహుభుజి అంటే ఖచ్చితంగా మనం స్కేల్తో ఏదో చేతితో గీసే సరిపోదు, స్కేల్తో కరెక్ట్గా కలపాలి, భుజాల్లాగా రావాలన్నమాట. సో స్కేల్తో కలుపుతున్నాను ఈ రెండింటిని ఫస్ట్, తర్వాత ఈ రెండింటిని, తర్వాత ఈ రెండింటిని, తర్వాత ఈ రెండింటిని, తర్వాత ఈ రెండు బిందువులు. ఇట్లా బిందువుల్ని కలిపితే ఏర్పడేదే పౌనఃపున్య బహుభుజి. చివరికి మనం స్కేల్ రాయాలి కదా. స్కేల్ ఎక్స్ అక్షం పైన ఒక్కొక్క గడికి 50 రూపాయలు చొప్పున తీసుకున్నాం. కాబట్టి ఎక్స్ అక్షం 1 యూనిట్ = 50 రూపాయలు. వై అక్షం పైన ఒక్కొక్క గడికి శ్రామికుల సంఖ్య 10 చొప్పున తీసుకున్నాం. వై అక్షం పైన 1 యూనిట్కి 10 మంది శ్రామికులు. సో ఈ విధంగా ఒకే గ్రాఫ్ పేపర్ పైన పౌనఃపున్య బహుభుజి మరియు సోపాన రేఖాచిత్రాల్ని నిర్మించాం. దీన్ని మనం కొంచెం ఎక్స్పాండ్ చేసి చూస్తే ఈ విధంగా వస్తుంది. చూడండి, సో ఇది మనకు సోపాన రేఖాచిత్రం బహుభుజి నిర్మించడం. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం ఓజీ వక్రాలు అంటే ఏందో చూద్దాం. ఓకే, అంతవరకు సెలవు, బాయ్.